బాధ నొప్పి భయాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తూ నిరంతరం సంతోషంగా ఉండటమే జీవితం. దేవుడున్నా లేకపోయినా, మనలను శిక్షించినా శిక్షించకపోయినా, ఎవరు గమనించినా గమనించకపోయినా నైతికంగా మంచిగా జీవించాలి. అదే సంతోషానికి మార్గం. ఉన్నదానిని అనుభవించకుండా లేని దానిని గురించి ఆలోచించి ఎందుకు బుర్రపాటు చేసుకుంటావు? ఇప్పుడు నీ దగ్గర ఉన్నది, ఒకప్పుడు అది నాకు కూడా ఉంటే ఎంత బాగుండేది అని నువ్వు కోరుకున్నదే కదా. ఇవి నా మాటలు కాదు, ఎపిక్యూరస్ మాటలు. ఎపిక్యూరస్ సోక్రటీస్కు 100 సంవత్సరాల తర్వాత జీవించిన వ్యక్తి. పేద కుటుంబంలో జన్మించాడు. జీవితాంతం అనారోగ్య సమస్యలతో బాధపడ్డాడు. దేవుణ్ణి నమ్మినా దేవునికి మనుషుల విషయాల్లో తలదూర్చే ఉద్దేశం లేదంటాడు. మరణం తర్వాత జీవితం లేదని నమ్మిన వాడు. మనం మన శరీరం మాత్రమే, అంతకు మించి ఏమీ లేదు. ముందుగా అతడు అస్సలు మరణం గురించి భయపడలేదు. కొన్ని ఎపిక్యూరస్ తత్వ ఆలోచనలు తెలుసుకుందాం. ఈ తత్వవేత్త అందరికీ బాగా ఇష్టమయ్యే తత్వవేత్త. ఎందుకంటే కష్టపడి పనిచేయండి అని అందరూ చెప్తుంటారు, కానీ నీకున్న దాంట్లో తిను తాగు సుఖించు అని ఎంతమంది చెప్తారు? ఎందుకంటే జీవితం ఒక్కటే, మరణం తర్వాత ఏమీ లేదు, ఉన్నన్ని రోజులు అనుభవించు రాజా అని చెప్తుంటాడు ఎపిక్యూరస్. మరణం తర్వాత అనుభవించడానికి శరీరం ఉండదు. మనం అనుభవిస్తున్నామా లేదా అని చెప్పడానికి ఆత్మ ఉండదు. మరణం తర్వాత జీవించాలనుకునే ఆస్తికవాదులకు ఎపిక్యూరస్ చెప్పే విషయాలు నచ్చకపోవచ్చు. తిను తాగు సుఖించు అని ఎపిక్యూరస్ ఆలోచన బాగా నచ్చిందేమో. మధ్యయుగ కాలంలో ఎపిక్యూరస్ తిండిపోతులకు, తాగుబోతులకు, వ్యభిచారులకు ఆరాధ్య దైవం అయ్యారు. ఎందుకంటే ఎపిక్యూరస్ ఆలోచనలు వారిని అంత ప్రభావితం చేశాయి. మరి వారు అతని తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారేమో. ఆనందమే జీవిత పరమావధి అని చెప్పిన అతని ఆలోచనను చాలామంది భోగలాలసత్వంగా భావించారు. ఎపిక్టెతుస్ అనే తత్వవేత్త ఈ అపవాదాన్ని ఆయన మీద మోపారు. ఎపిక్యూరస్ ప్రకారం మనిషి తినొచ్చు, తాగొచ్చు, సుఖించవచ్చు, కానీ వాటన్నిటినీ పరిమితంగానే చేస్తేనే సంతోషం కలుగుతుందని, ఎక్కువైతే ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుందని అతని వాదన. ఏది ఎక్కువ కావాలనిపిస్తుందో అది మనకు సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వలేదు. ఎంత తిన్నా, తాగినా, సుఖించినా సంతోషం రాక బాధ కలుగుతుందని చెప్తున్నాడు. తినినా తాగినా సుఖించినా అన్నీ నైతికంగా నిజాయితీ గల సంపాదనతో మాత్రమే జరగాలి, లేదంటే మనిషికి సంతోషం కలగదు. మనిషి నైతికంగా జీవిస్తే బాధ నొప్పిని భయాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తూ నిరంతరము సంతోషంగా జీవించవచ్చు. అన్నిటికీ కారణం ఎవరు? అణువులా లేక మనమా? విశ్వానికి, ఆలోచనకు, పరిస్థితికి అణువులు కారణమని డెమోక్రిటస్ వాదిస్తే ఆ అణువుల వెనకాల ఏ దేవుడైనా ఉండొచ్చు అని ఇంకొంతమంది తాత్వికులు బోధిస్తే ఎపిక్యూరస్ డెమోక్రిటస్ వాదనను కొంతవరకు అంగీకరించిన తర్వాత ఎపిక్యూరస్ అణువులు నిర్ణీతమైన మార్గం నుండి ప్రక్కకు మరలొచ్చు, అంటే అణువులు అన్నిటినీ నిర్ణయించినా కొన్నిసార్లు అవి దారి మళ్ళొచ్చు, సొంత ఆలోచనలు కూడా చేయొచ్చు అన్నారు. విషయాలను సొంతంగా నిర్ణయించవచ్చని చెప్పారు. అలా నిర్ణయవాదం నుండి పక్కకు తప్పుకొని స్వేచ్ఛావాదాన్ని అతను ప్రతిపాదించారు. అంటే మనిషి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పాడు. మరణ భయాన్ని జయించడం ఎలా? ఇది మనలో చాలామందికి అవసరం. సాధారణంగా మనందరికీ చావు అంటే భయం. కొంతమందికి ఉండకపోవచ్చు, ఎందుకంటే మన కోరికలన్నిటినీ తీర్చే శరీరాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. మనం ప్రేమించిన వారికి దూరం అవ్వాల్సి ఉంటుంది. మనం సంపాదించిన ధనం, మన పేరు, ప్రతిష్ట అన్నిటినీ కోల్పోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మన చావు మనకు భయంగా అనిపించకపోయినా మన ప్రియమైన వారి చావు మాత్రం భయంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చనిపోవడం మనం చూస్తాం. మనం నమ్మే మతాలను బట్టి మనకు మరణము భయాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే మతం మరణం తర్వాత జీవితం ఉందని చెప్తుంది. ఒకవేళ ఉంటే ఎక్కడికి వెళ్తాం? మోక్షానికా, లేదా నరకానికా, లేదా అటు ఇటు కాకుండా త్రిశంకు స్వర్గంలోనా? కానీ ఎపిక్యూరస్ ఆలోచనలు మన భయాన్ని పోగొట్టొచ్చేమో. ఎపిక్యూరస్ మరణం తర్వాత జీవితం లేదని నమ్మినవాడు. మనం శరీరం మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు అని బోధించినవాడు. అతడు మరణం గురించి కూడా భయపడలేదు. మరణం అనేది 5 ఇంద్రియాలు పనిచేయకుండా ఆగిపోవడం.
మంచి చెడులనేవి ఐదు ఇంద్రియాలు పనిచేసినంత వరకే. ఒకసారి అవి పనిచేయడం ఆగిపోతే మరణం. మంచిది కాదు, చెడ్డది కాదు, భయపడాల్సింది కూడా కాదు. విషయాలు మనకు బాధ కలిగించేది మనం వాటిని గురించి బాధపడే శరీరం ఉన్నంత వరకే. మనము మన శరీరం మాత్రమే, అంతకుమించి ఏమీ కాదు. మన శరీరంలో ఏ భాగానికైనా బాధ కలిగితే మనం బాధపడతాం. మన హృదయానికి గాయమైతే అప్పుడు కూడా బాధపడతాం, ఎందుకంటే మనకు ఇంద్రియాలు ఉన్నాయి కనుక. దాన్ని మనం అనుభవించాలంటే శరీరం కావాలి, ఇంద్రియాలు కావాలి. ఒకసారి మన ఇంద్రియాలు పనిచేయడం ఆగిపోతే శరీరం ఆగిపోతుంది. మన శరీరమే పోయినప్పుడు ఈ బాధ, మరణ భయం ఉండదు. మన శరీరానికి తగిలిన గాయమైనా, మనసుకు తగిలే గాయమైనా బాధను పొందాలంటే ఇంద్రియాలు ఉండాలి, శరీరం ఉండాలి. ఒకసారి అవి లేకపోతే ఏ బాధ ఉండదు. ఇంద్రియాలు సంపూర్ణంగా విశ్రాంతి తీసుకుంటే అదే మరణం. అంటే ఏమీ లేకుండా పోవడం, ఏమీ లేనప్పుడు దాని గురించి ఆలోచించి భయపడడం వ్యర్థమైన పని. కాబట్టి ఇంద్రియాలు పనిచేసినంత వరకు జీవితాన్ని అనుభవించు, అవి ఎప్పుడు ఆగిపోతాయో అని భయపడకు. ఎపిక్యూరస్ చెప్పింది అర్థం చేసుకోవడానికి మద్యం అతిగా తాగడాన్ని ఉదాహరణగా తీసుకొని వివరించుకుందాం. మందు తాగుతున్నంత వరకు అంతా బాగానే ఉంటుంది. బాగా ఎక్కువ తాగితే ఉదయాన్నే తల తిరిగినట్లు అవుతుంది. దాన్నే హ్యాంగ్ ఓవర్ అని కూడా అంటారు. హ్యాంగ్ ఓవర్ కంటే ముందు జరిగేదంతా మంచిగానే ఉంటుంది. ఒకలాంటి మత్తులో మనం అందరం తెలియాడిపోతాం. హ్యాంగ్ ఓవర్ వలన తర్వాత చేసే పనులు మనకు అంతరాయం కలగవచ్చు. మనకు హ్యాంగ్ ఓవర్ లేనప్పుడు సులభంగా చేసుకునే పనులు చేసుకోలేం. హ్యాంగ్ ఓవర్ ముందు అంతా బాగానే ఉంటుంది. హ్యాంగ్ ఓవర్ అనేది మంచిది కాదని తెలిసేది అది వచ్చిన తర్వాతనే. కానీ మరణం ఏ సమయంలో కూడా బాధను కలిగించేది కాదు, ఎందుకంటే ఒకసారి వచ్చిందంటే ఇంకేం ఉండదు. ఎపిక్యూరస్ తత్వ ఆలోచనలు వ్యతిరేక ఆలోచనల మిశ్రమాన్ని ఉంటాయని అని అంటారు. తిను తాగు సుఖించు అని అంటాడు, కానీ వివేకం, సహనం, నైతికత, నిజాయితీ ఉండాలంటాడు. దేవుని నమ్ముతా అంటాడు, కానీ దేవునికి మనుషుల విషయాలు తలదూర్చే ఉద్దేశం లేదంటాడు. కొన్నిసార్లు నిర్ణయవాదాన్ని అంగీకరించిన స్వేచ్ఛావాదాన్ని ప్రతిపాదిస్తాడు, అనగా స్వేచ్ఛగా మనిషి నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్తాడు. అతని మరణానంతరం 600 సంవత్సరాలు అతని ఆలోచనలు ప్రజలను ప్రభావితం చేసిన స్టోయిక్ తత్వవేత్తల ఆగమనంతో ఎపిక్యూరస్ ఆలోచనలకు ఖ్యాతి తగ్గడం మొదలైంది. నా వీడియోలు ఇప్పటిదాకా ఆదరించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.